ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. హెబ్రిల్కు రాసిన పత్రిక 2:18. బికాస్ హీ హింసెల్ఫ్ సఫర్డ్ వెన్ హీ వాజ్ టెంప్టెడ్, He is able to help those who are being tempted. Hebrews chapter 2 verse 18. ఈ రోజుకు గాను ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజున శోధనలో ఉన్న మనకు, శ్రమలలో ఉండి బాధలు పొందుతున్న మనకు దారి చూపగలిగేది, వాటి నుండి మనల్ని విడిపించగలిగేది ఆ యేసయ్య మాత్రమే అని ఈరోజు లేఖన భాగము మనకు మరొకసారి సుస్పష్టంగా తెలియజేస్తుంది. ఈ లోకమున జనులు మనకు కష్టం వచ్చింది, మనము దుఃఖంలో ఉన్నాము అంటే మనకు సహాయం చేయడానికి అనేకులు ముందుకు రావచ్చేమో కానీ వారు మన హృదయ వేదనను తీర్చలేరు అనేది వాస్తవం. వారు మన బాహ్య సంబంధమైన వాటిని చూస్తూ వాటికి మాత్రమే పరిష్కారాలు వెతుకుతూ ఉంటారు. ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా, ఎన్ని బుజ్జగింపు మాటలు చెప్పినా వారు కేవలం చెప్పడానికే పరిమితులవుతారు. కానీ మన బాధను వారు అనుభవించలేరు కదా, వారికి మనలో ఉన్న దుఃఖం అర్థం కాదు కదా. మనకున్న ఆ శోధనను బట్టి ఎంతగా నలిగిపోతున్నామో, ఎంతగా ఒత్తిడికి గురవుతున్నామో వారు దానిని గ్రహించరు. అందునిమిత్తమున బైబిల్ పరిశుద్ధ లేఖనములు తెలియజేస్తున్నాయి, ఎవని దుఃఖము వారి హృదయమునకే తెలియను, ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, మన బాధ, మన దుఃఖము, మన శోధన మన హృదయానికే తెలుస్తుంది. ఈ భూమి మీద మరి ఏ మానవుడు కూడా దానిలో పాలివారు కాలేరు. మనందరికీ తెలిసిన సామెత తెలుగులో ఒకటి ఉంటుంది, ఒడ్డున కూర్చొని ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, సముద్రంలో మునుగుతున్న వ్యక్తికి తెలుసు అతని బాధ ఏమిటో అని. నిజమే కదా, ఒక వ్యక్తి నీటిలో మునుగుతున్నా అతనికి ఈత రాదు, కానీ ఒడ్డున కూర్చున్న వ్యక్తి మాత్రం చెప్తూ ఉంటాడు, ఇలా చేతులు ఆడించు అలా చేతులు ఆడించు అని చెప్తారు, ఈజీ అని అనుకుంటారు. కానీ ఆ మునిగిపోతున్న వ్యక్తికి తెలుసు అతనికి ఏ ప్రాబ్లం ఉందో, అసలు చేతులు ఆడించగల శక్తి అతనికి ఉందో లేదో అని. ఒకవేళ శక్తి ఉన్నా అక్కడ కదలడానికి కూడా అవకాశము లేదని ఆ ఒడ్డున కూర్చున్న వారికి ఏం తెలుస్తుంది? ఖచ్చితంగా తెలియదు కదా. కానీ మనల్ని సృజించిన దేవునికి, మన కొరకు ప్రాణం పెట్టిన మన యేసయ్యకు అన్నీ తెలుసు. మనము అనుభవించే బాధ ఏమిటో ఆయనకు తెలుసు, మన హృదయములో ఉన్న దుఃఖం ఏమిటో. ఎందుకంటే మన దేవుడు హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు. ఆయన ఒడ్డున కూర్చొని మాటలు చెప్పే వ్యక్తి కాదు, ఆయన మన కొరకు ఆ నీటిలో దిగి మునిగిపోతున్న మనల్ని చెయ్యి పట్టుకొని పైకి తీసుకొని రాగల సమర్థుడు. యేసయ్యను గురించి భక్తుడు అంటున్నాడు, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. మన పాపములను పరిహరించడానికి మన దేవుడు మనల్ని తనకంటే ఎక్కువగా ప్రేమించే మన యేసయ్య రక్త మాంసముల వంటి వ్యక్తిగా మారాడు. ఆయన సింహాసనంపై కూర్చొని దేవదూతలతో పరిచర్య చేయించుకునే వ్యక్తిగా కాకుండా మన కొరకు, మనల్ని రక్షించడం కొరకు మనము పడే ప్రతి వేదన ఆయన పడాలని, మానవునిగా జీవిస్తున్న వారు ఎటువంటి శోధనలైతే అనుభవిస్తారో అవన్నీ కూడా అనుభవించి ఉన్నాడు. ఎంతోమందికి కళ్ళను కాళ్ళను ప్రాణమును ఇచ్చినటువంటి దేవునికి తనను తాను సిలువ మరణం పొందుకోకుండా రక్షించుకునే శక్తి లేదంటారా? ఖచ్చితంగా ఉంది కదా. కానీ మన కొరకు దాసుని స్వరూపము ధరించుకొని మనము పడుతున్న వేదనేదో
అది ఆయనే భరించాడు. అపవాది నుండి మనల్ని రక్షించుటకు తన రక్తమును కలువరి శిలువలో మన కొరకు కార్చాడు. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకున్న శోధన నుండి, నీలో ఉన్న ఆ బాధ నుండి, నీకున్న అనారోగ్య సమస్య నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, ముఖ్యంగా పాపం అనే అపవాది పెడుతున్న శోధనల నుండి నీకు సహాయం చేసి నిన్ను బయటపడేసేవారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే సర్వశక్తిమంతుడైన యేసయ్య. మన హృదయ బాధను ఎరిగిన దేవునికి నీవు చాటుగా కారుస్తున్న కన్నీరు తెలుసు. నీవు ఎవరికి చెప్పుకోలేని బాధతో ఉన్నావని ఆయనకు తెలుసు. ఎంతమందికి నీ ప్రాబ్లం గురించి చెప్పినా అర్థం చేసుకోలేదేమో, అర్థం చేసుకున్నా పరిష్కారము చూపకపోయారేమో. అయితే నీ సమస్యను దేవుని ఎదుట మొరపెట్టు. ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. ఎవరిని గూర్చి ఆలోచించకు. వేటిని బట్టి సిగ్గుపడకు. నీకు సహాయకుడు, నిన్ను బయట పడవేయగలిగేవాడు దేవుడు మాత్రమే అని తెలుసుకో. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనములు ప్రభువా, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. మరి సమయములో తండ్రి, శోధింపబడిన మీరు, శ్రమ పొందబడినటువంటి మీరు ప్రభువా, మాకు సహాయము చేయగల సమర్థుడని ప్రభువా, మా బాధను అర్థం చేసుకునే దేవుడవని, మా కన్నీరు తుడిచే దేవుడవని, రహస్యముగా అయా మేము పెడుతున్నటువంటి మొరను మీరు ఆలకించే దేవుడవని, మాకు మీరు మాత్రమే సహాయం చేయగల సమర్థుడవని ఈ రోజున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ధైర్యపరిచారయ్యా, ఆదరించారు. మీ కనికర హస్తము మాపై ఉంచి తండ్రి, ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానమును బట్టి మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి సమయంలో నా తండ్రి, ఎందరైతే బిడ్డలు వారికి ఉన్న సమస్యలను బట్టి, శోధనలు బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి ప్రభువా మీ పాద సన్నిధిన చేరి ప్రార్థిస్తున్నారో, ప్రతి బిడ్డ యొక్క మొరను మీరు ఆలకించండి. మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు ప్రభువా తండ్రి. ఆయా బిడ్డలకున్న ప్రతి సమస్యను యేసు నామములో కొట్టివేయండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్న బిడ్డలు, వేదన చెందుతున్న బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ఏ రోగం అయితే తండ్రి అయా వారిని తండ్రి వేధిస్తుందో, ఆ యొక్క రోగము నుండి యేసు నామములు విడుదల దయచేయండి. నిశ్చయముగా నీ రోగములను నేను భరించదనని మీరు ఇచ్చిన వాగ్దానం బిడ్డల జీవితంలో నెరవేర్చండి. అయా పాపము తట్టు, లోకము తట్టు మరి బిడ్డలు తిరగకుండా వారి యొక్క పాపమును తండ్రి ఒప్పుకొని మీ సన్నిధిలో నిందారహితులుగా జీవించడానికి సహాయం దయచేయండి. రక్షణ లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా రక్షణను తండ్రి వారికి దయచేయండి. మారు మనసును అనుగ్రహించండి. బాప్తిసం తీసుకోబడడానికి వారి హృదయాలను ప్రేరేపించండి నా తండ్రి. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి తండ్రి. అప్పుల భారాల నుంచి విడిపించండి. అప్పు తీర్చుకునే సామర్థ్యత దయచేయండి. అయా నీవు ఒకరికి అప్పు ఇచ్చేదిగానే అప్పు చేయవని అయా మీరు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం వారి జీవితంలో మీరు నెరవేర్చండి. గర్భఫలము లేని బిడ్డలను దీవించండి. వారికి గర్భఫలాన్ని అనుగ్రహించండి ప్రభువా. వారిలో ఉన్న సమస్యను యేసు నామములో కొట్టివేయండి ప్రభువా. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డల క్షేమాన్ని దయచేయండి. వారికి ఉన్న బలహీనతను కొట్టివేయండి. బలాన్ని మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. శక్తిని సామర్థ్యాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యల నుండి విడిపించండి అయా. మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభువా ఉద్యోగము లేక బాధపడుతున్నారు ఉన్నారో, వారందరికీ తండ్రి మంచి ఉద్యోగమును దయచేయండి. వెళ్ళే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి కృపను చూపించండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అనాథ బిడ్డలను ఆదరించండి తండ్రి. అయా తల్లివై తండ్రివై మీరే వారిని ధైర్యపరచండి, బలపరచండి. వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీరు తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా. అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారు చేసే ప్రతి పనిలో సఫలతను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా ప్రభా, నా తండ్రి, మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. మరి తండ్రి, ఉన్న గొడవలన్నింటినీ యేసు నామములో తీసివేసి ప్రభువా, సమాధాన దేశముగా మా భారతదేశం నుంచి మనం వేడుకుంటున్నాము ప్రభువా. అదేవిధంగా వివాహ విషయాల్లో ఎందరైతే బిడ్డలు మీకు మొరపెడుతున్నారో, వారి మొరను మీరు ఆలకించండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు, ఘనమైన కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభువా. నా తండ్రి, అయ్యా బిడ్డలు తండ్రి ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. తండ్రి, మీ యొక్క కాపుదలను దయచేయమని, క్షేమాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం
తండ్రి. దైవజనులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారు చేస్తున్న పరిచర్యను అంతటిని దీవించండి. వారి సంఘాలను విస్తరింప చేయండి నా ప్రభువ. సంఘానికి తండ్రి శిరస్సు మీరై ఉండమని, మీ యొక్క జ్ఞానము చేత బిడ్డలను నడిపించమని వేడుకుంటున్నాము ప్రభువ. సువార్త పరిచర్య చేస్తున్న వారందరినీ కూడా మీరు దీవించండి. వారు చేసేటువంటి తండ్రి సేవను తండ్రి ఫలింపు చేయండి నా ప్రభువ. అదేవిధంగా నా తండ్రి అయ్యా, ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, ఇంకా ఏదైనా సమస్యలతో బిడ్డలు బాధించబడుతుంటే ఆ సమస్యల నుండి విడిపించమని, మీరే సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని, మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్థుడు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.